to smell play by USB drive. फ्रेंड्स वीडियो लो 2 चैनल 100 प्लस 100 ट्रांसिस्टर एम्पलीफायर एला तैयार चेसुकोवालो चेप्तानु वाटिकि कावाल्सिन स्पेर पार्ट्स कैबिनेट 3055 ऑडियो एम्पलीफायर बोर्ड 20025 एंपियर ट्रांसफार्मर यूएसबी पैनल बोर्ड 6RC सॉकेट 4 पिन स्पीकर सॉकेट स्विच पावर केबल कोनी नट एंड बोल टूल्स बैक साइड 4 पिन स्पीकर सॉकेट फिट चेयंडी 6RC फिट चेयंडी फ्रंट साइड पावर ऑन ऑफ कोरकु दानिकि मुंदुगाने स्विच ई विधंगा फिट चेयंडी इला फिट चेसिन तर्वात वाटकुन्न पैनल फिट चेयंडी नालुगु वैपुलु स्क्रूल पेट्टि ఇది యుఎస్బి ప్యానెల్ బోర్డు ఫిట్ చేయండి ఇలా ఫిట్ చేసుకున్న తర్వాత ఈ బోర్డు అయితే మనకు అమెజాన్ లో అవైలబుల్ గా ఉంది మీరు లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు అక్కడ నుంచి కొనుక్కోవచ్చు వాటికి కంట్రోల్స్ అన్నీ ఉంటాయి ముందుగా స్పీకర్ వైర్లు ఎలా ఫిట్ చేసుకోవాలి అని ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ గ్రీన్ గా ఉండేవి స్పీకర్ వైర్లు ఈ గ్రీన్ లో ఒక వైర్ ఒక ఛానల్ ఇంకో వైర్ ఇంకో ఛానల్ అందులో 2 వైర్స్ ఉన్నాయి కదా అందులో ఉండేది బ్లాక్ వైర్ కలర్ గా ఉంటుంది చూసారా ఇది గ్రౌండ్ అన్నమాట ఈ గ్రౌండ్ ని అక్కడ మన స్పీకర్ సాకెట్ దగ్గర గ్రౌండ్ దగ్గర కలుపుకోవాలి అలాగే రెండు ఛానల్ కి రెండు వైర్లకు కూడా బ్లాక్ కలర్ గా ఉంటాయి ఈ రెండు లెఫ్ట్ ఛానల్ రైట్ ఛానల్ అన్నమాట అక్కడ స్పీకర్ అని రాసి ఉంటారు ఇది 4 పిన్ స్పీకర్ సాకెట్ దగ్గర కలుపుకోవాలి సెంటర్ లో ఉండేవి గ్రౌండ్ గ్రౌండ్ కి ఇటువైపు ఉండేది ఒక ఛానల్ గ్రౌండ్ కి అటువైపు ఉండేది ఒక ఛానల్ ఆ విధంగా ఈ రెండు వైర్లు కనెక్ట్ చేసుకోవాలి ఇక్కడ బ్లాక్ ది గ్రౌండ్ చెప్పుకున్నాం కాబట్టి ఒక వైపు గ్రౌండ్ ది బ్లాక్ దగ్గర పెట్టి రెండవది ఇటువైపు కనెక్ట్ చేసుకోవాలి అది ప్లస్ అవుతుంది సెంటర్ ది మళ్ళీ బ్లాక్ కనెక్ట్ చేసుకొని రైట్ సైడ్ ది ప్లస్ అవుతుంది ఈ విధంగా ఇది రెండు బాక్సులకి పెట్టుకోవడానికి అవుట్పుట్ అన్నమాట తర్వాత ఇక్కడ అన్ని క్లిప్ సిస్టం అయితే ఉన్నా ఇంకేమి మీరు చేయవసరం లేదు ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే 5 వోల్ట్ అని రాసి ఉంది ఈ క్లాంప్ ఏంటంటే ఈ క్లిప్ ఈ మదర్ బోర్డ్ లో 2 పిన్ ఉంటుంది అక్కడ మీరు ఇది ఇన్సర్ట్ చేయవలసి ఉంటుంది మీరు అక్కడ ఒక గ్రూ అయితే ఉంటుంది అది పెట్టడానికి సేమ్ అదే విధంగా గ్రూలో కూర్చోబెట్టాలి తర్వాత ఆడియో అవుట్పుట్ అని ఉంటుంది ఈ 3 పిన్ గలది అక్కడ మీరు యుఎస్బి ప్యానెల్ బోర్డులో 3 పిన్ అక్కడ రాసి ఉంటారు లైన్ అవుట్ అని రాసి ఉంటారు మీరు అక్కడ ఇది చేయాలి కాకపోతే అక్కడ ఎఫ్ఎం అని ఒక పిన్ కి రాసి ఉంటారు అది విడిచిపెట్టి ఈ విధంగా పెట్టాలి బ్యాక్ సైడ్ మీరు చూసుకుంటే ఎఫ్ఎం అని రాసి ఉంటారు అక్కడ ఇప్పుడు కంట్రోల్ వైర్స్ కంట్రోల్ లో బేస్ కి ట్రెబుల్ కి బ్యాలెన్స్ కి వాల్యూమ్ కి విధంగా 4 కంట్రోల్ అయితే ఉంటాయి మీరు బోర్డ్ లో గమనించినట్లయితే ఇక్కడ బేస్ అని మెన్షన్ చేస్తున్నారు చూసారు ఈ బేస్ అని రాసే చోట ఒక వాల్యూమ్ ఏ వైర్లు అయితే అక్కడికి ఆ వైర్లు ఉన్నాయో ఆ వైర్లు గల వాల్యూమ్ కంట్రోల్ బేస్ అని రాసే చోట ఫిట్ చేసుకుంటారు అదే విధంగా దీనికి ట్రిపుల్ అని రాశారు కాబట్టి ఈ ప్యానెల్ లో ఈ డైల్ లో బేస్ అనే ట్రిపుల్ అనే చోట ఫిట్ చేసుకుంటాం ఈ వాల్యూమ్ కంట్రోల్ దగ్గర కూడా వాల్యూమ్ అని రాశారు కాబట్టి అది ఇక్కడ మన క్యాబినెట్ డైల్ లో వాల్యూమ్ రాసే చోట ఇది కూడా ఫిట్ చేసుకోవాలి మీరు 2 ఛానల్ యాంప్లిఫైయర్ తీసుకున్నట్లయితే ఈ హోల్స్ అనేవి తక్కువ ఉంటాయి
ఇది కూడా 2 ఛానల్ యాంప్లిఫైయర్ క్యాబినెట్ అని కాకపోతే నేను సింగిల్ కంట్రోల్ గలది అది నేను డబుల్ కంట్రోల్ డ్యూయల్ కంట్రోల్ బోర్డుతో పాటు ఉన్నాయి కాబట్టి నేను కొన్ని స్పేర్స్ అయితే స్పేర్గా అయితే వదిలేస్తున్నాను ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ అనేది సిట్టింగ్ చేసుకుందాం మీరు ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ చూసినట్లయితే 20020 లావుగా ఉన్న వైర్ది సన్నంగా ఉన్న వైర్ది 12012 మనకైతే 12012 అవసరం లేదు ఈ యాంప్లిఫైయర్కి 20020 అవసరం కాబట్టి 20020 ఎలా మనం ఐడెంటిఫై చేయాలి అంటే 20020కి 3 వైర్లు ఉంటాయి కాబట్టి ఒక కలర్ వేరేగా ఉంటుంది రెండు కలర్లు ఒకేలా ఉంటుంది అలా అయినా చేయొచ్చు లేదంటే డబుల్ వైర్లుగా కలిసి ఉన్నది అది 0 అవుతుంది ఇక రెండు మిగిలేవి 20020 అవుతుంది అన్నమాట మధ్యది 0 అవుతుంది మీరు అటువైపుది ఇటువైపుది మారిన పర్లేదు సెంటర్ది మాత్రం 0 అని అర్థం చేసుకోవాలి రెండు వైర్లు ఉన్నది మీరు బోర్డులో డయోడ్లు ఎక్కడైతే ఉన్నాయో వాటి బ్యాక్ సైడ్ ఆ వైర్లు అనేవి 20020 లైన్ అనేది ఇచ్చుకోవడం ఉంటుంది ఆల్రెడీ ఈ బోర్డులో 3 వైర్లు అయితే ఇచ్చారు వాటిని రిమూవ్ చేయండి పెద్ద ప్రింట్ అయితే ఎక్కడైతే ఉందో అది 0 అంటే గ్రౌండ్ అన్నమాట మీరు ట్రాన్స్ఫార్మర్ దగ్గర నుండి వచ్చిన గ్రౌండ్ అంటే రెండు వైర్లకి స్పేర్గా ఇంకొక వైర్ ఉంది కదా ఇలా రెండు కలిసింది ఇది గ్రౌండ్ ఇది మీరు ఎక్కడైతే రిమూవ్ చేసుకున్నారో ఫ్రెడ్ పెద్ద ప్రింట్ దగ్గర కనెక్ట్ చేసుకోవాలి సర్క్యూట్లో పెద్ద ప్రింట్ అయితే ఎక్కడైతే ఉంటుందో అది గ్రౌండ్ అని మనం తెలుసుకోవాలి మనం ముందుగానే ఒక వైర్ అయితే రిమూవ్ చేసుకున్నాం కదా కంపెనీ వాడిచ్చిన వైర్లు అవి ఇంకా రెండు ఉంటాయి డయోడ్స్ దగ్గర ఆ రెండు కూడా రిమూవ్ చేసుకోవాలి ఆ రిమూవ్ ఎక్కడైతే రిమూవ్ చేస్తామో అదే ప్లేస్లో ట్రాన్స్ఫార్మర్ నుండి 20020 ఇచ్చాం కాబట్టి ఇంకో 20 అనే వైర్ మిగిలి ఉంటాయి ఆ రెండు వైర్లు అటు ఇటు తిరగబడినా ఏమవ్వదు మీరు ఎలా అయినా సరే సాల్డరింగ్ డైరెక్ట్గా చేసేయవచ్చు ఫ్రెండ్స్ ఈ బోర్డు అయితే అమెజాన్లో అవైలబుల్లో ఉంది నేను లింక్ డిస్క్రిప్షన్లో ఎంత ఇస్తాను మీరు అక్కడ నుంచి కొనుక్కోవచ్చు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా బోర్డు అనేది ఉంటుంది ఇది పవర్ కోసం ఏసీ కార్డు ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్కి మనం దీని ద్వారాగే పవర్ అనేది ఇస్తాం వైర్ బయటికి లాగితే రాకుండా ఉండడానికి ఒక ఫోల్డ్ అయితే పెట్టుకోవాలి ఫోల్డ్ పెట్టుకున్న తర్వాత ఈ రెండు వైర్లు ఫేస్ న్యూట్రల్ అనేసి ఈ వైర్లో ఉంటాయి ఆ రెండు వైర్లు డైరెక్ట్గా ఆన్ ఆఫ్ స్విచ్ దగ్గరికి ఇవ్వాలి మొత్తం 3 లైన్స్ ఉంటాయి చివరగా ఉండే రెండు లైన్లకి ఈ రెండు వైర్లు కనెక్ట్ చేసుకోవాలి ఒకదానికొకటి కలిసిపోకుండా షార్ట్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్లో ఉన్న రెండు వైర్లే ఉంటాయి అది రెడ్ అయినా కావచ్చు ఏ కలర్ అయినా కావచ్చు ఎక్కువ శాతం రెడ్ కలర్లో ఉంటుంది ఇవేం చేస్తారంటే ఈ ఆన్ ఆఫ్ స్విచ్లో సెంటర్ దానికి సాల్టింగ్ చేసుకోవాలి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి ఇవి కూడా రెండు కలిసిపోకుండా చూసుకోవాలి ఇప్పుడు ఆక్స్ ఇన్పుట్ కోసం 6RC నుండి మదర్ బోర్డుకి ఈ విధంగా కనెక్ట్ చేసుకోవాలి బయట పవర్ ఆన్ ఆఫ్ స్విచ్కు నాబ్స్ ఈ విధంగా పెట్టుకోవాలి అదేవిధంగా వాల్యూమ్ కంట్రోల్ కూడా మనం ఎన్నైతే వాల్యూమ్ కంట్రోల్ 4 ఫిట్ చేసుకున్నామో వాటికి నాబ్స్ పెట్టుకోవాలి 4 హోల్స్ ఉన్న క్యాబినెట్ మీరు ఎంచుకుంటే మంచిది మీ యాంప్లిఫైయర్ బోర్డు ఈ విధంగా కింద క్యాబినెట్కి ఫైల్ చేసి ఈ విధంగా గట్టిగా ఫిట్ చేసుకోవాలి నేను ఇప్పుడు ఆన్ చేసి ఒకసారి చెక్ చేసి చూపిస్తాను ఏ విధంగా అయిందనేది Drive.
Bluetooth mode, play by USB drive. Friends, video nachite kachitanga like cheyandi, share cheyandi. Friends, meer naaku like cheyadam valla nenaithe ela ee video undi anedi nenu artham chesukogalanu. Meer like chesi chupinchandi. Friends, ee chart lo unna videos mottham nenu already chesunnanu. Meer oka vela miss ayyunte mee YouTube search bar lo టెక్నికల్ కుమార్ అని టైప్ చేయండి. టెక్నికల్ స్పేస్ కుమార్ అని టైప్ చేస్తే ఇక్కడ మీకు నా ఛానల్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నా లోగో మీద మీరు క్లిక్ చేశారనుకోండి, అక్కడ వీడియోస్ అని కనిపిస్తుంది. ఆ వీడియోస్ మీద క్లిక్ చేస్తే మొత్తం వీడియోస్ అనేవి వస్తాయి. ఫస్ట్లో ఉన్నది నా లేటెస్ట్ వీడియో అయి ఉంటుంది. నేను ప్రతిరోజు అయితే వీడియో అప్లోడ్ చేస్తాను. అలాగే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి, పైనున్న ఆల్ అనే ఆప్షన్ మీరు కూడా యాక్టివేట్ చేసుకుంటే ప్రతి వీడియో అనేది మీకు చేరుతాయి.